గుడ్లు బాగుంటున్నాయా? చిన్న గుడ్లు కాకుండా పెద్ద ఇస్తున్నారు. మా ఇంకొంచెం చంద్రన్న మా అమ్మ అవతల గారండి సార్. మా అమ్మ అవతల అవతల గారు మా అమ్మ కనిపెట్టండి. రాదన్న కొంచెం రేపు కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? నూట అరవై మూడు గడ్డలు నిండా పెట్టున్నాం. పులుసు కానీ అయితే ఎడదాకా వస్తుంది. చాలా చక్కగా మొత్తం ఇక్కడ ఉండే ఉండేవాళ్ళు చెప్పండి. 150 మెంబర్స్ కి సరిపోద్దా? ఉన్నాం మనం, ఉన్నాం ఉన్నాం. మీరు చెప్పండి, 150 మెంబర్స్ కి సరిపోద్దా? సరిపోద్దమ్మా, మీరు చూసుకోవాలి కదా. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు కూర్చి ఇక్కడ పెట్టారు బయట. 150 మంది తినాలా? 150 మంది కుటుంబం. అవును, 120 మందికి సరిపోతాయి. ఇది చేతులు కట్టుకోవాలి, ఎందుకంటే తెలియకుండా మాకు శానిటైజర్ వేసుకోవాలి. కాదమ్మా, 120 మందికైనా సరిపోతా ఈ కూర కాదు కదా. మీరేం చేస్తున్నారు చూడకుండా? ఇప్పుడు ఆమెం చెప్పిందంటే ఉండమ్మా సార్ మాట్లాడుతున్నా. చంద్ర ఒక్క నిమిషం పక్కన. ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నేనేమో ఇక్కడ దాకా పులుసు పెడతాను, క్యాబ్ ఒప్పుకోవడం లేదని చెప్తుంది. మీరు ఒప్పుకోలేదు. మోట వేసే దాని మీద లెక్క ఫోటో ఫోటో మాట్లాడబాకండి. ఆ గమ్ములు నన్ను ఎందుకు పెట్టు?
నీ బిడ్డలకు బాగా పెడతావు కదా పెడతా సార్ ఒక నిమిషం విను మాట్లాడబాక ఎదురు మాట్లాడబాక వాళ్ళు కూడా నీకు బిడ్డలతో సమానం మనం ఇంట్లో మన బిడ్డల్ని ఎట్లా చూసుకుంటామో వాళ్ళను కూడా అదే విధంగా చూసుకోవాలి మన ఇంట్లో అన్ని బ్రహ్మాండంగా చేసి పెట్టుకుంటాం కదా మన బిడ్డలు బాగుండాలా బాగా తినాలని వాళ్ళు అంతే కదా పాపం ఎక్కువేసుకోవాలి కదా నూట పదిహేనే ఉన్నాయి దాంట్లో నూట పదిహేను ఉన్నాయి మిగతా ముప్పై ఐదు ఎక్కడ పోయినాయి పంపించేశాం ఇప్పుడు మాకెందుకు అబద్ధం చెప్పావు దీంట్లో నూట యాభై ఉన్నాయి పోయినప్పుడు ఏం చేయాలా ఎక్స్ట్రా తీసుకోవాలి ముప్పై ఐదు మంది పిల్లలు ఇప్పుడు తినరు కదా వాళ్ళు వాళ్ళు గుడ్డు కావాలి కదా అన్నం తినేటప్పుడు మిగతా వాళ్ళకి చెప్పింది గుడ్డు పెడతాం మిగతా ముప్పై ఐదు మంది గుడ్డు లేకుండా ఉండాలి కదా వాళ్ళకి అనిపిస్తుంది కదా మాకు గుడ్డు లేదని చెప్పని నీకు పగిలిపోయినప్పుడు చెడిపోయినప్పుడు ఆమెను అడిగి చెడిపోయి నేను చెప్పిన పక్కన రాదు ఎందుకు తీసుకోరు ఎందుకు తీసుకోరు ఎందుకు తీసుకోరమ్మా చెప్పు నేను ఉండి ముప్పై ఐదు గుడ్లు ఏమైనా అడుగుతున్నారు ఐదు పదండి ఏడా చూపి ఎందుకు చేస్తున్నావు ఈ విధంగా ఇప్పుడు చేసావు కదమ్మా సొత్తు నాతో వాదించబాకు మామూలుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు ఎదురు తిరగొద్దు నాతో నూట యాభై గుట్లు దీంట్లో ఉన్నాయని చెప్పావు లెక్కేశాము నూట పదిహేను వచ్చినాయి మిగతా ముప్పై ఐదు గుట్లు కాకులు ఎత్తుకుని పోయినాయని చెప్తున్నావు ఎట్లా ఎట్లా కాకులు నువ్వు ఏడపడేస్తే కాకులు ఎత్తుకుపోయినాయి చెప్పు ఎన్ని కాకులు వచ్చి ఎక్కువనే ముప్పై ఐదు కాకులు వచ్చి ఎక్కువనే చెప్పుతారు మీరు వినండి తీసేసి వేరే వాళ్ళని బాగా చేసేవాళ్ళని బిడ్డల్ని బాగా చూసుకునే వాళ్ళని పెట్టండి నా ముందే అబద్ధం చెప్పింది నూట యాభై గుడ్లున్నాయని చెప్పింది నూట పదిహేను తేలినాయి అక్కడ మిగతా గుడ్లు అయ్యంటే పాడైపోయినాయి కాకులు ఎత్తుకుపోయినాయి అని చెప్తుంది ముప్పై ఐదు గుడ్లు కాకులు ఎత్తుకుపోతాయమ్మా ఎవడన్నా నమ్మేదానికి ఎవరన్నా నమ్ముతారమ్మా ఏమమ్మా నీకు బిడ్డలంతా వాళ్ళు కూడా అంతే కదా మరి ఎందుకు చేసావు ఏడెందుకు చేసావు ఈ కోడైంది ఈ కోడుబావింది ఎట్టపోయినాయి చెప్పు నాకు కొద్దిగా ఇప్పుడు మేము వచ్చి అడగకపోతే మీరు రోజు ఇదే పద్ధతిలోనే కోడిగుడ్లన్నీ బయటకు పోతున్నట్టే కదా లెక్క నువ్వేం చేస్తున్నావమ్మా నువ్వేం చేస్తున్నావు మాట్లాడదాం సార్ మాట్లాడుతున్నా రాలేదు సార్ ఈరోజు రోజు వచ్చి నేను దాంట్లో వేసి ఉడకబెట్టిస్తాను సార్ ప్రతి ఒక్క బిడ్డ గేట్ వేసి మరీ ఇచ్చి మరి పెట్టుకునే ముప్పై ఐదు గుడ్లు కనబడలేదు థర్టీ ఫైవ్ కాకపోతే నూట యాభై ఏదో పోలమ్మా ఏది అవేది నూట యాభై ఐదు కట్టలు ఇచ్చా సార్ ఒక ముప్పై ఐదు లెక్క పెట్టి ఇచ్చాను సార్ స్కూల్ కమిటీ చైర్మన్ ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడే ఉండాలి ఏం చేస్తున్నావు చూడడం లేదు నువ్వు రావడం లేదు స్వామి నువ్వు మాలేసుకొని ఉండవు నిన్నేం అనకూడదు నేను ఈరోజు నూట యాభై గుడ్లు దీంట్లో ఉండయని నాతో చెప్పింది మా చంద్ర లెక్కేస్తే నూట పదిహేను గుడ్లు వచ్చినాయి ముప్పై ఐదు గుడ్లు ఏమైనాయి అమ్మా అని అంటే చెడిపోయినాయి సార్ కాకులు ఎత్తుకుపోయినాయి అని చెప్తాను ఏమన్నా నచ్చేదానికన్నా ముప్పై ఐదు గుడ్లు కాకులు మాట్లాడబాగండి
ఆర్గ్యుమెంట్ సొంతగానే తీసేసేయండి అవి తీసేసి ఎవరైనా ఎవరినైనా స్కూల్ కమిటీ చైర్మన్ బాగా చేసేవాడిని పెట్టుకోండి. సాయంత్రం లోపల ఆ మనిషి ఇంకా ఈ స్కూల్లోనే ఉందంటే మాత్రం నేను ఒప్పుకోను. గంటలు తీసి పారేసేయండి. ఎవడైనా మన పార్టీ వాళ్ళు కూడా రికమెండ్ చేసేదానికి లేదు, ఒప్పుకునే సమస్య లేదు. ఆమె బిడ్డలు మాత్రం బాగా తినాలా, వేరే వాళ్ళ బిడ్డలు మాత్రం తినకూడదు. ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పినట్లు తినవు. 35 మంది ఎక్స్ తినకుండా తినేవాళ్ళు సైజు వస్తున్నారు. ఇప్పుడు 115 గుడ్లు తినేవాళ్ళు సాయి, మిగతా 35 మంది కళ్ళు అప్పగించి చూస్తా వాళ్ళు మామూలు ఉల్లిపంట కూర వేసుకొని తినాలి వాళ్ళు, అంతేనా? అది వదిలేలే చంద్ర, అది వదిలేలే. ముందు 35 గుడ్లు కూర ఇవన్నీ ఏంది? ఎవరు చూస్తున్నారు? మీరు ఎవరన్నా పట్టించుకుంటున్నారా? నువ్వు స్కూల్ కమిటీ చైర్మన్గా మన ఇంట్లో బిడ్డలు మాత్రం బాగా తినాలా, బాగుండాలా? ఊర్లో వాళ్ళ బిడ్డలు మాత్రం తినకూడదు కదా. నువ్వేం చేస్తున్నావు స్కూల్ కమిటీ చైర్మన్ గా? వచ్చి పట్టుకోవచ్చు కదా మనిషిని, కాకులు ఎత్తుకుపోతాయా? 35 గుడ్లు మనం ఏమైనా పసిబిడ్డలమా? అని చెప్తుంటే మనం వినాలి. తీసేసేయండి అమ్మా, తీసుకురా. వచ్చా అన్న, నువ్వు వచ్చే.